చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడండి, యునానిమస్లు అయిపోయినాయి, ఏదేదో జరిగిపోయింది, కాబట్టి ఎన్నికలు నేను బాయ్కట్ చేస్తానని చెప్తాడు. ఈ సౌడదద్దమ్మ 2020లో నామినేషన్లు అవగానే 20 రోజులు ఎన్నికల్లో పాల్గొని ఇంకా ఆఖరి 3 రోజుల్లో ఎన్నికలు వాయిదా పడతాయి. ఈ దద్దమ్మకి ఎన్నికల కమిషన్ అడ్డం పెట్టుకుని ఎన్నికల ప్రక్రియ నుంచి పారిపోయినటువంటి సౌట దద్దమ్మ పిరికి బంద చంద్రబాబు నాయుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద ఉన్న నమ్మకం కావచ్చు. మా పార్టీ గెలుస్తుంది, అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ప్రజలకు మేలు చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని దీవిస్తారన్నటువంటి నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఇంటిలోంచి కాలు కూడా బయట పెట్టకుండా ఎన్నికల్లో పాల్గొన్నారు. అదేవిధంగా 80% పైన ప్రతి దాంట్లోనూ కూడా గెలిచారు. మున్సిపాలిటీల్లో అయితే 75 మున్సిపాలిటీలు ఎన్నికలు జరిగితే ఒక మున్సిపాలిటీ గెలిచింది తెలుగుదేశం. 12 కార్పొరేషన్ ఒక్క కార్పొరేషన్ కూడా తెలుగుదేశం పార్టీ గెలవలా. ఇంత స్పష్టంగా ప్రజలు అనేక సార్లు తిరుపతి భయాల్సిన గత ఎన్నికల కన్నా ఎక్కువ మెజార్టీతో, పోలింగ్ పర్సెంటేజ్ తగ్గినా కూడా మెజార్టీ పెరిగినటువంటి పరిస్థితి. ఈ రకంగా ప్రజలు తీర్పిస్తాంటే ఈ చూడలేనటువంటి చౌట దద్దమ్మ, ఈ చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో నేను పార్టీ పోటీ చేయలేదంటాడు. ఏమన్నా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికలు బహిష్కరిస్తే తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ కూడా వైసీపీకి టర్న్ అయిపోద్దా? అదేవిధంగా 15% ఇతర పార్టీలు గెలిచారు, దాంట్లో దాదాపు 10% 800-900 ఎంపీటీసీలో టీడీపీ గెలిచింది. వాళ్ళంతా ఏంటి తిరుగుబాటు అభ్యర్థులా? చంద్రబాబు నాయుడు చెప్పినా కూడా వినకుండా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారా? వాళ్ళందరినీ సస్పెండ్ చేస్తున్నాడా? నువ్వు పనికిమాలిన సన్నాసి చౌటం, నువ్వు పారిపోతే పారిపోరా, మేము పోటీ చేస్తాం, నువ్వు దిక్కుమాలినాడు అని చెప్పి వాళ్ళందరూ చంద్రబాబు ధిక్కరించి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారా? ఆ గెలిచినటువంటి ఎంపీటీసీలోనా జడ్పీటీసీలోనా ఒకని పెట్టుకోండి పార్టీ అధ్యక్షుడు. ఈ పనికి మాలినటువంటి ఈ చౌట దద్దమ్మ పారిపోయేటువంటి చంద్రబాబుని తీసేసి